సెక్స్ సైన్స్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, మరొకరు ఇలా మెయిల్ చేశారు, మేము ఉండేది ఒక పల్లెటూరు, మొదటి భార్యకి పిల్లలు లేరని మా పెద్దలు నాకు మరొక పెళ్లి కూడా చేశారు. ఆ అమ్మాయికి కూడా కడుపు పండలేదు, ఎందుకని ఈ అమ్మాయికి కూడా కడుపు రాలేదు, నాకు సంతాన ప్రాప్తి కలగాలంటే ఏం చేయాలి? ముందు ఈయన వెళ్ళి పరిశీలించుకోవాలి. ఈయన పరిశీలించుకోరు, ఏం చేయాలి అసలు అర్థం ఉండాలి. ఆ మొదటి పిల్లబడి రెండవ పెళ్లి చేస్తారా? ఈయన లోపం చూడొద్దు, ఈయన వీరిని వీరికైనా లేరేమో, ఉన్నా చాలా తక్కువనేమో, ఒకళ్ళు ఉన్నా అసలు కదలిక లేదేమో. అంచేత ఎప్పుడైనా పిల్లలు పుట్టలేదంటే ఒక స్త్రీని బ్లేమ్ చేయడం కాదండి, స్త్రీ ఒక్కటే కాదు కారణం. ఒక 100 మంది పిల్లలు పుట్టిన వాళ్ళని తీసుకుని దంపతులు తీసుకున్నట్లయితే వాళ్ళ 33% ఆడవాళ్ళ ఫాల్ట్, 33% మగవాళ్ళది ఫాల్ట్. మగవాళ్ళ ఫాల్ట్ ఉంటేనే వాళ్ళు పిల్ల పట్ల, ఇంకో 33% ఇద్దరిది ఫాల్ట్, ఇద్దరులోనే ఉంటుంది లోపం. అంచేత పిల్లలు పుట్టలేదు అంటే స్త్రీనే లోపం అనుకుని మగవాడిని వదిలేసి తప్పు. ఇప్పుడు ఈయన విషయంలో వెంటనే వెళ్ళి ముందు చూపించుకోవచ్చున్నారు, చూపించుకోబోతున్నారు. పైగా పెళ్లి చేయడం అర్థం మీనింగ్ లెస్, ఏ ఆడద తేలిగ్గా ఉందా అంటే ఆడగానే ఇంకో నుంచి పెట్టేస్తే ఇంకో పెళ్లి చేసేస్తారా? ఆ పేరెంట్స్కి ఆలోచన లేదంట. నేను మా అబ్బాయిలు లోపం అమ్ము ఇంపై పైగా ఏంటంటే మా అబ్బాయి చక్కర రోజు అమ్మాయితో కలుస్తాడు, మా వాడికి లోపం అంటే సక్సెస్ ఎంతమో సరిపోయిందా? వాడు రోజుకి 4 సార్లు సెక్స్లో పాల్గొచ్చు, అది మాత్రాన వాడు సెక్స్కి మొగాడు వచ్చే కానీ పిల్లల పుట్టడం మొగాడు కాకపోవచ్చు, దానికేముంది? ఎదుగురు వీరికనాలు లేవు. అంచేత అతను ఇతనిలో ఫాల్ట్ ఉండి ఉంటుంది, ఉన్న ఎక్కువ అవకాశం ఉంది. అంచేత డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకుంటే ఆ విషయం తెలిసిపోతుంది. డాక్టర్ గారు, మరొకరు ఇలా మెయిల్ చేశారు, కళాకారులకి సెక్స్ ఎక్కువ అంటారు, ఎందుకని? సాధారణంగా చూసిన చూడండి, ఇప్పుడు సినిమాలో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏదో చాలామందితో కాంటాక్ట్స్ ఉండేవి అంటారు, లేకపోతే డ్రామా ఆర్టిస్టులు, లేకపోతే రచయితలు, లేకపోతే ఇంకా ఇలా రచయిత రకరకాల సృజనాత్మకత ఉన్న వాళ్ళు తీసుకున్నట్లయితే. కళాకారులు అంటే ఒక రకమైన రచయితలు కావచ్చు, గాయకులు కావచ్చు, గేయ రచయితలు కావచ్చు, సినిమా వాళ్ళు, వీళ్ళు ఎవరైనా వీళ్ళు ఉంటుంది అనుకుంటారు వాళ్ళు. ఇది కొద్దిగా మనం జాగ్రత్త ఆలోచిస్తే వాళ్ళ విచ్చలుడి శృంగారం ఉందని, విచ్చలుడి శృంగారం కాదు, విచ్చలుడి శృంగారం కానే కాదు. ఒకటి మనం గమనిస్తే మనిషి స్పందింపజే మనిషి కళాకారులు అనేవాళ్ళు, కళాకారులు వాళ్ళ కళాకారులు వాళ్ళు సినిమాలు కావచ్చు, స్టేజ్ యాక్టర్స్ కావచ్చు, కళ గాయకులు కావచ్చు, ఎవడైనా కావచ్చు, వాళ్ళలో ఒక రకమైనటువంటి భావుకత ఉంటుంది. భావుకత అంటే స్పందించే గుణం ఉంటుంది. తక్కిన వాళ్ళకి త్వరగా స్పందిస్తారండి, హృదయం త్వరగా స్రవిస్తుంది, ఒక రకమైన వెంటనే ఒక రకానికి రియాక్ట్ అవుతున్న బా ఇదన్నమాట. త్వరగా స్పందించే గుణం దేంట్లో ఎక్కువ ఉంటుంది? రొమాంటిక్ విషయాల్లో ఉంటుంది, సెక్స్ విషయాల్లో ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. ఇది కూడా దాంట్లో భాగం రొమాంటిక్. అంటే కళాకారుల్లో వాళ్ళకి ఏంటంటే ఒక స్పందించే హృదయం అనుకోండి, ఆ స్పందించే హృదయం పాటు ఇంకో స్పందించే హృదయం తోడైంది అనుకోండి. ఒక మంచి యాక్టర్ ఉంటాడు, ఇంకో స్పందించే హృదయం వస్తుంది, ఒక లేడీ కావచ్చు, లేదు మగవాడు వయసు వరుస, అబ్బా వాహ ఎంత బాగుందండి, ఎంత చక్కగా ఉందండి, అసలు ఎంత గొప్పగా చేశారని అమ్మో నేను అసలు ఆ విషయం ఎంత గొప్పగా ఉంది అన్నాను అనుకోండి, ఆ స్పందించే హృదయం, ఈ రెండు స్పందించే హృదయాలు చాలా దగ్గరైపోతాయి. ఎందుకని? ఆ ఇద్దరు ఒకళ్ళు వేవ్ లెంగ్త్ ఒకటి అయింది, అక్కడ వేవ్ లెంగ్త్ ఒకటి అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు అనుకోకుండా వాళ్ళిద్దరు దగ్గర అవుతారు. దగ్గర వాళ్ళిద్దరు సెక్స్ కూడా దగ్గర అవ్వచ్చు, సెక్స్ అది ఆటోమేటిక్గా స్పాంటేనియస్గా జరిగిపోయేది. ఒక కవి ఉన్నాడు, చక్కని కవిత్వం రాస్తాడు, అబ్బా ఈయన చక్కగా వండించారండి, ఎంత బాగుందండి, అసలు విషయాన్ని ఎంత బాగా చెప్పారండి, అసలు సిమిల్ ఎంత బాగుందండి, ఇది ఎంత బాగుందండి అని ఎవరో ఒకళ్ళు చెప్పారనుకోండి, చెబితే వెంటనే ఐస్ అయిపోతారు. ఐస్ అవడం విషయం కాదు, స్పందించే హృదయం ఇంకో స్పందించే హృదయంతో మరింత స్పందిస్తుంది, మరింత స్పందిస్తుంది. 1+1=2 అయినట్లుగా అక్కడ ఆ స్పందించే హృదయాలు రెండు ఒకతోటి చేరినప్పుడు ఆ రెండు హృదయాలు సాధారణంగా ఏమవుతాయంటే మనం ఇష్టపడ్డాం అనుకోండి, ఇద్దరం మనద్దరం మరింత దగ్గర అవ్వాలనిపిస్తుంటుంది. ఇష్టపడితే మరి మరి ఇద్దరు దగ్గర అయితే తప్ప మనసు ఊరుకోదు. ఆ దగ్గర ఉండేది సెక్స్ కోసం కాదు, ఒక్కడొకళ్ళు ఒకళ్ళు బాగా ఇష్టపడ్డారు అనుకోండి, ఒకసారి హగ్ చేసుకుంటారు, చేతులు చేసుకుంటారు, లేకపోతే బుద్ధి పెట్టుకుంటారు, జస్ట్ కౌగులించుకుంటారు, సంథింగ్. ఎందుకు స్పందించారు? ఇద్దరు వ్యక్తులు ఇష్టపడ్డారు, ఒకళ్ళు చూసారు చాలా మెచ్చుకున్నారు,
మెచ్చుకుని నువ్వంటే నాకు ఇష్టం అని అన్నారు అనుకోండి, నువ్వు అంటే నాకు ఇష్టం అని అనుకోండి, అనుకున్న తర్వాత నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టం అని ఎవరు ఉండరులాగా, అది అది స్పందించే ఉదయం కాదు. ఐ లైక్ యూ, ఐ టు లైక్ అంటారు. ఈ ఐ టు లైక్ ఐ టు అన్న తర్వాత ఆ రెండు టూలు దగ్గరైతే తప్ప ఏదో తెలియదు, ఆటోమేటిక్ తప్పకుండా హగ్గింగ్ చేసుకోవాల్సిందే, తప్పకుండా ముద్దుపెట్టుకోవాల్సిందే అవుతుంది. ఎందుకు అవుతున్నాడు అంతే, నేచర్ అంతే. ఎందుకు అవ్వాలి? నేను నీవన్ మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీ కవిత చాలా ఇష్టం అండి, మీ యాక్షన్ చాలా ఇష్టం అండి, ఆహా అలాగండి అంటే ఆ ఇద్దరు నో, ఇద్దరు హృదయాలు ఒకటవాలా? ఒకటి కాదు, ఒకటి కాదు, రెండు వేరే హృదయాలే. కానీ హృదయాలు రెండు ఒకటి అని స్పందించే హృదయాలు ఒకటి తప్పకుండా దగ్గర అవుతాయి. ఆ దగ్గర అది కళాకారుల్లో ఉంటుంది, మా వాళ్ళలో చాలా తక్కువ, ఎక్కువ పర్సెంట్ ఇచ్చిన కళాకారుల్లో ఉంటుంది. ఆ కళాకారుల హృదయాలు స్పందిస్తాయి, స్పందించే దాంట్లో రోమాన్స్, రొమాంటిక్ హార్ట్ ఉంటుంది, రొమాంటిక్ టచ్ ఉంటుంది, రొమాంటిక్ ఫీలింగ్ ఉంటుంది. ఆ రొమాంటిక్ ఫీలింగ్ అనుకోకుండా ఇద్దరిని ఒకటి చేస్తుంది. ఎందుకంటే ఆ మనసులు రెండు తహతహలాడుతుంటాయి. ఒకటైతే బాడీగా వచ్చి ఒకటి అవ్వడం కాదు, శారీరకంగా కూడా ఒకటి అయిపోవాలన్నంత ఫీలింగ్ కలిగిస్తుంది. ఎందుకంటే అంతే, ఎందుకు అవ్వాలి అంటే అంతే. ఇంకా హద్దులు చెరిపేయబడతాయి, ప్రేమలు ప్రేమించిన వాళ్ళ మధ్య హద్దులు చిరిగిపోతాయి, బాగా సన్నిహితమైన హద్దులు ఉండవు. ఇప్పుడు ఇద్దరు గుడ్ ఫ్రెండ్స్ ఉంటారు అనుకోండి, ఎంత కబుర్లు చెప్పుకుంటారంటే వాళ్ళ పర్సనల్ కబుర్లన్నీ చెప్పేసుకుంటారు. వాడు భార్య దగ్గర వాడు ఎలా ఉంటాడు వాడు చెప్తాడు, వాడు భార్య ఏం చేసి వీడు ఎలా చెప్తాడు, అక్కడ మొగ్గు నా పెళ్ళం గురించి వాడు చెప్పినంటారా, నా పెళ్ళం మాట్లాడు చెప్పాను వాడు అనుకోడు, వాడి పెళ్ళని చెప్పాను లేదు నా మొగుడు గురించి ఆవిడకి చెప్పానంటే నా మొగుడు చెప్పాను అనుకోరు. అలా చెప్పుకుంటేనే తప్ప ఆ హృదయాలు ఊరుకోవు, హృదయాలు ఊరుకో, ఆ మనసులు ఊరుకో. ఎప్పుడైతే రెండు ఎక్కువైపోతాయో దగ్గరైపోతాయి, దగ్గరయ్యాక సరిహద్దు చిరిగిపోతాయి, సరిహద్దు చిరిగిపోతాయి, ఉండవు సరిహద్దులు ఉండవు కూడా, ఇంకా దాంతో ఇద్దరు ఒకటవుతారు. అందుకని కళాకారులు వాళ్ళు ఎక్కువగా శృంగారం విషయంలో ఒకటవుతుంటారు. అవి స్పందించే హృదయాలు, ఆ స్పందించే హృదయాలు మమైక్యం అవుతాయి అన్నమాట. డాక్టర్ గారు మరొకరు ఇలా మెయిల్ చేశారు, నేను పెళ్లి చేసుకునే అబ్బాయికి బీర్జాల దగ్గర ఏదో ఆపరేషన్ అయిందంట, మరి అతను సెక్స్ లో ఎలా ఉంటాడు, సెక్స్ కి పనికి వస్తాడా పనికి రాడా? తప్పకుండా పనికి వస్తాడు. ఏదో ఏంటి, ఏమైంటుంది మహా అయితే ఐడోసిల్ ఆపరేషన్ ఉంటుంది వరి బీజం, లేదా హెర్నీ ఆపరేషన్ ఉంటుంది, లేదా వేరుకోసిల్ ఆపరేషన్ ఉంటుంది, సంథింగ్ ఏదో మాలు కామన్ ఉండేది హెర్నియా లేదా హైడ్రోసిల్, ఆ రెండే కారణం. అంచేత ఆ రెండు చేసి ఇంకా మంచి చెడు, హైడ్రోసిల్ చేస్తే చక్కగా ఉంటుంది, హెన్యా చేస్తే చక్కగా ఉంటుంది, అంత మంచి జరుగుతుంది కానీ చేయడం జరగదు. అంతే శుభ నిరభ్యంతరంగా పెళ్లి చేసుకోవచ్చు, సెక్స్ పరంగా ఏ రంగా కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, ఈరోజు మన సెక్స్ సైన్స్ కార్యక్రమంలో మెయిల్స్ ద్వారా వచ్చిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా చాలా చక్కని సమాధానాలు తెలియజేశారు, థ్యాంక్ యూ అండి. చూసారు కదా, మరి ఈ రోజు మనకి మెయిల్స్ ద్వారా వచ్చిన సమస్యలన్నిటికీ కూడా డాక్టర్ సమరం గారు చాలా చక్కని పరిష్కారాలు తెలియజేశారు. మీకు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వెంటనే మాకు మెయిల్ చేయండి, మీ వివరాలు అనేవి చాలా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. మరి మా మెయిల్ ఐడి drsamaram@hotmail.com. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం.